Hey guys, welcome back to our channel Nivinitvi Cooking and Vlogs. మనం బేసిక్గా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఎలాగో అలా దుప్పటా వేసుకొని హడావిడిగా బయటికి వెళ్ళిపోతాం. కానీ అదే దుప్పటాని మనం జాకెట్ లాగా వేసుకొని వెళ్తే మనకు ట్రెడిషనల్గాను ఉంటుంది, ట్రెండీగాను ఉంటుంది అన్నమాట. చూడండి, జాకెట్ దుప్పటాతో జాకెట్ అన్నమాట. సో ఇవాళ మన వీడియో ఇదేనండి, హౌ టు వేర్ దుప్పటా యాజ్ జాకెట్. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇది ఎలాగో వేసుకోవాలో చూద్దామా. ఇది స్టిచ్చింగ్ లేకుండా అండి, అండ్ 5 మినిట్స్లోనే ఇది మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి దుప్పటాకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎండ్ పైన ఉన్న ఎండ్స్ రెండింటిని ఒక పిన్ తీసుకొని దాంతో పిన్ పెట్టేయాలన్నమాట. చూడండి, ఇలాగా ఇప్పుడు ఈ పిన్ చేసిన పార్ట్ మధ్యలోకి రావాలి, అంటే దుప్పటా మధ్యలోకి మిడిల్ పార్ట్లోకి ఈ పిన్ చేసిన పార్ట్ రావాలి. చూడండి, వీడియోలో చూపించినట్లు నేను క్లియర్గా చూపించడానికి చూస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదంటే మళ్ళీ చూడండి వీడియోని, చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్ అయితే ఫైనల్ టచ్ అయితే ఈ పిన్నుని ఇప్పుడు తీసాం కదా రెండింటికి, ఇప్పుడు మూడింటికి వేయాలన్నమాట. 3 పార్ట్స్కి 1, 2, 3. ఇప్పుడు ఇది మొత్తం జాయింట్ అయిపోయింది కదా, దీనిని ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట. ఒక హ్యాండ్కి ఈ సైడ్, ఒక సైడ్ ఆ హ్యాండ్కి. ఈ పిన్ చేసిన పార్ట్ మన మెడకి వెనక పక్క వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా జాకెట్ లాగా వేసుకోవాలి అంతే. ఎంతో ఈజీ జాకెట్ రెడీ. ఇది బాగుంది కదా వితౌట్ స్టిచ్చింగ్. చూడండి, ఇలాగా ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఇప్పుడు ఇందులోనే సెకండ్ వన్ చూపిస్తాను మీకు. ఏం లేదు, ఇప్పుడు ఇలాగే ఉన్నదానికి కొంచెం విడదీసి పక్కకి పెట్టేటట్టు బార్డర్ మనకి ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో నా దుప్పటాలో బార్డర్ ఉంది కాబట్టి కొంచెం చూడడానికి బాగుందన్నమాట. నార్మల్ దుప్పటా, ప్లెయిన్ దుప్పటా కూడా మనం వేసుకోవచ్చు. చున్నీ అంటారు కదా మీరు, కొందరు చున్నీ అంటారు, కొందరు దుప్పటా అంటారు, కొందరు ఓనీ అంటారు అలాగా. సో దాన్ని వెనకలు తీసుకొని ఇలాగ అన్నమాట, కొంచెం మనకి మొత్తం కవర్ అవ్వాలి. స్లీవ్, ఒకవేళ స్లీవ్లెస్ అయితే ఈ టైప్ ఆఫ్ జాకెట్ బాగుంటుందన్నమాట. స్లీవ్స్కి అలాగే ఫ్రంట్ కూడా అయిపోయి స్ట్రగ్ లాగా కనిపిస్తుంది మనకు దూరం నుంచి. అండ్ లెంత్ కూడా కింద వరకు ఉంటుంది కాబట్టి అది కింద వరకు వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా ఈ జాకెట్ ఇలాగా. నెక్స్ట్ థర్డ్ వన్ అన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్ జాకెట్ అని చెప్పాలి. జాకెట్ వేసుకున్నారేమో, స్టిచ్చింగ్ ఏం లేదేమో అన్నట్టు ఉంటుంది అన్నమాట. సేమ్ ఇది కూడా 2 ఎండ్స్ మనం పిన్ చేసుకోవాలి. ఆ పిన్ చేసిన పార్ట్ని మధ్యలోకి తీసుకొని రావాలన్నమాట, ఇలాగ వీడియోలో చూపించినట్లు. సో ఇలా దీనిని మిడిల్లో పెట్టుకొని, ఈ పార్ట్ని మనకు మిడిల్లో పెట్టుకొని, షోల్డర్ దగ్గర, ఈ షోల్డర్ దగ్గర ఒక పిన్ను, ఆ షోల్డర్ దగ్గర ఒక పిన్ను మనము పిన్అప్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా 2 సైడ్స్ పిన్ చేసుకోవాలి. మీ షోల్డర్ కంటే ఒక కొంచెం లూజ్గానే పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనం వేసుకోవాలి కదా పైనుంచి. అందుకు ఇలాగా కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా అంటే చాలా ఈజీ అండి జాకెట్ ఇది వేసుకోవడము. అమ్మాయిలు కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు దుప్పటా వేసుకొని రావాలి అని ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఇలాగ ఆ దుప్పటాని ఇలా జాకెట్ లాగా వేసుకొని వెళ్తే స్టైల్గానూ ఉంటుంది, వాళ్ళు టీచర్స్ చెప్పినట్లు మనం వాళ్ళ రూల్స్ను కూడా ఫాలో అయినట్లు ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఇప్పుడు దీన్ని మనం పైనుంచి వేసుకోవాలి. సో ఒక హ్యాండ్ అలాగ తీసేసుకోవాలన్నమాట. అందుకే చెప్పాను కదా మీకు కొంచెం లూజ్గా ఉంటే అది బాగుంటుంది అన్నమాట వేసుకోవడానికి, కాబట్టి నేను కొంచెం లూజ్గా తీసుకున్నాను. చూడండి, క్రాప్ జాకెట్ అంటే క్రాప్ టాప్స్ మనకి లూజ్గా ఉంటాయి కదా. సో ఇది కూడా అలాంటిదే అన్నమాట. ఇది థర్డ్ టైప్ ఆఫ్ జాకెట్ అన్నమాట.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ జాకెట్ మనం ఇట్లా పెట్టుకున్నాం కదా దగ్గరికి, సో నేను వచ్చేసి ఓవర్లేయింగ్ అంటే ఒకదానిపైన ఒకటి ఉండేటట్లు పిన్ పెడుతున్నాను అన్నమాట. అంతే ఇంకేం చేయట్లేదు అక్కడ. చూడండి ఇలాగా దీన్ని మనం క్రాప్ టాప్స్ లూజ్గా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా అన్నమాట లూజ్గా ఉండేటట్టు జాకెట్. ఇందులోనే మీకు ఇంకొకటి టైప్ ఆఫ్ జాకెట్ కూడా చూపిస్తాను అనమాట, పర్ఫెక్ట్ జాకెట్ లాగా. సో ఇలాగ లూజ్ లూజ్ ఉంటుంది, అలాగా సైడ్స్లలో ఆర్మ్స్లలో కింద అంటే నచ్చలేదు ఈ లూజ్నెస్ అంటే నేను ఇంకొక టైప్ చూపిస్తాను. ఇప్పుడు డ్రెస్కే లుక్ వస్తుంది కదా ఇలాగ జాకెట్ వేసుకుంటే. చూడండి ఇలాగ ఇక్కడ నచ్చలేదు ఈ లూజు అంటే మీరు ఇక్కడ ఉన్న లూజ్ని లోపలికి తీసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. పిన్ కూడా కనిపించకుండా ఫ్రిల్స్లలో లోపలికి ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా స్లీవ్స్కి స్టిచ్ చేశారేమో అన్నట్లు ఉంటుందన్నమాట. సో ఇలాగ ఒక పిన్ పెట్టుకోవాలి, టూ సైడ్స్ అలాగే పిన్ పెట్టుకోవాలి. సో ఇంకేంటంటే నా వీడియోస్లో నేను మీకు నా ఛానల్లో మీకు ప్రతి ఒక్కటి డిఫరెంట్గా చేయాలనే ఒక ఉద్దేశంతోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తూ ఇలా చేస్తున్నాను ప్రతి ఒక్కరికి, అంటే అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి అందరికీ ఉపయోగపడేటట్లు అలా డిఫరెంట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గర్ల్స్కి కానివ్వండి, మనం ఉమెన్స్కి అంటే ఆడవాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది కదా ఇలా మనం బయటకు వేసుకెళ్తే. ఇలాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.